ना वेरे चोट के लिफ्ट हाई 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 बानवा लिफ्ट आड़ना షర్ట్ బాగుంది దిగు ఫస్ట్ నువ్వు బండి ఏం నీకు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఎందుకు పిలిచిపోయినావు నిన్ను నాకు ఇక్కడ వేరే వాళ్ళు వస్తున్నా అన్నారు అందుకు నేనేం చేయాల నన్ను ఎందుకు ఇక్కడ వరకు పిలిచిపోయినావు నేను అట్టు పోవాలను నన్ను ఇక్కడికి ఇక్కడ పట్టుకొచ్చి వెళ్దురులేనా నువ్వు ఎక్కడెక్కడో పెడతావు ఏమేమో చేస్తావు ఏ నాకు అర్థం కాలే నువ్వు నేనా ఆ నేను నువ్వుగా నేను ఏంది మాట్లాడుతున్నావు నువ్వు అర్థం కాలే నీకు అందరూ తెలుసునందు మాట్లాడుతున్నా నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచిపోయి నన్ను ఇక్కడ ఏందెందో చేస్తున్నావ్ చాక్లెట్లు ఎక్కున్నావ్ అందుకు అవును ఉన్నాను ఏమి ఇప్పుడు నీ బాధ కొద్ది ముందరికి వెళ్దాం అన్నయ్య ఇంకా కొద్ది ముందు ఇంకా పోదాం ఎక్కడికి పోదాం లేదు అన్న ఎక్కడికి పోదాం చెప్పు తమ్ముడు నీ కోసం వస్తా డ్రాప్ చేసి ఎక్కడికి పోదాం పోయి ఏం చేద్దాం ఈ ముందరికి అన్నయ్య ఏం చేద్దాం ఏం చేసిదేమొద్దు వెళ్దాం ఏం చేసేది వద్దంటావు మళ్ళీ వెళ్ళి ఏం చేస్తావు అంటే ఏమని చేయాలనుకుంటున్నారా నిన్ను అడుగుతున్నా నువ్వు పోదామంటున్నావు వెళ్దాం వెళ్దామన్నయ్య నేను రాను నేను రాను నాకు వేరే పని ఉంది నా కోసం ఒక రెండు నిమిషాలు నాయనా నీకు ముక్కుతానైనా నువ్వు ఏడ దొరికినా నన్ను ఆడ పిలుచుకొచ్చినా వీడికి ఏందో వీడికి జంగిస్తానో నాకు అర్థం కాలే మీరని చెప్పండి అన్న ఆడ నుంచి పట్టుకొచ్చినావు నన్ను ఎందు వీడికి ఏమి కాదు నీకు ఇప్పుడు ముందరికి వెళ్దామన్నయ్య నీకు ఆడ ఇంకా అడిగినావు ఇంకా అడిగేవా నీకు మళ్ళీ జబ్బలు పిలిచిస్తాడు స్వామి ఇంకా ఏదో కుర్సీ పోటీలకు వెళ్ళేదట్టున్నారు మా వాళ్ళ ఫోన్ చేస్తా ఉండు అనయ్య వద్దు ఏ ఇడిచిపెట్టు ఉండు ఉండు మా వాళ్ళ ఫోన్ కాదు కాదు ఒక్క నిమిషం ఎవరు లేరు అనుకున్నావా కాదు కాదు ఒక్క నిమిషం ఉండండి ఫోన్ ఎందుకు నువ్వు ఎందుకు పిలిపించినావు బాబా నా కొడుకు నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు నాకు నీ మామూలే మామూలే ఏంది స్వామి నువ్వు ఓ మాడగాని వేట్లేదు నాకు అర్థం కాలే ఏంది మాట్లాడుతున్నావు నువ్వు సరే కొద్దిగా ముందరికి వెళ్దామా ఏం చేస్తాం పోయి ఏం చేస్తామా కొద్దిగా ముందర తపో నో ఎక్కినావు నువ్వు ఆడన్నో ఈడన్నో ఏ అడవిలో పిలుచుకోబోతున్నావు నాకు సరే కొద్ది బండ్లు ఎక్కుతావా నేను కొద్ది ముందరికి వెళ్దాము నేను చెప్తాను వేరే వాళ్ళు వస్తా అంటున్నా ఏంది నువ్వు నాకు అర్థం కాలే రండి ఎవరో తెలుదు రండి తెలియని వాళ్ళతోనే బాగుంటుంది అందుకు స్వామి రాసి లెక్కున్నావు ఏది రా ఒక నిమిషం ఫోన్ ఇస్తావు మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా అట్లా ఉన్ని ఉన్ని నా ఆతోలు ఉన్నాయి నేను ఇస్తాలండి వెళ్దామా ఏంది స్వామి ఒక్కడే ఉన్నామని ఫోన్ కూడా పీక్కుంటున్నావు వెళ్దామా నీ పరిస్థితి ఏంది నాకు అర్థం కాలే బాగున్నావు హీరో లెక్కున్నావు నీకేంది ఇది కర్మ హీరో లెక్కుంటే నువ్వు హీరోయిన్ అవ్వు అయ్యో స్వామి నేను అటువంటివన్నీ కాదు అప్ప నేను అందరికి చేయలేకున్నావు ఎవరు వాళ్ళు ఏ టాడైపో ఎవరు ఎడ దొరికినా నన్ను నువ్వు
ఎక్కడ దొరికినైనా నీకు ముక్త ఫోన్ అయినా నువ్వు ఏం నన్ను పట్టుకున్నావు వెళ్దాము ఇంకా నేను మంచితో బాగా చెప్తాను నాకు మెంటల్ రేగింది నువ్వు మంచితోనే కనిద్దాం ఒక్క నిమిషం అన్నా ఒక్క నిమిషం రండి చెప్పు మీరు ఎంత సంపాదిస్తారు నా సంపద నీకెందుకు కాదు జాబ్ చేసి ఎంత సంపాదిస్తారు నేనా ఒక 20,000 సంపాదిస్తా నెలకి 40,000 నేను మార్కం చూపిస్తా ఫస్ట్ ఏది 40,000 చూపిస్తావా ఏం నాకు అర్థం కాలే నువ్వు తిడగానే ఏమన్నా నేను మార్గం చూపిస్తాను ఏ పక్కబా ఏది ఇంతవరకు మంచిగా మాట్లాడినా నీకు ఏదో బాగా ఉన్నావు ఏదో బాగా నేను అనుకుంటే లిఫ్ట్ బాగున్నా అంటే నువ్వు కూడా అదే రకమే కదా తమ్ముడు నాకు బీపీ తెప్పించినావా నీకు మళ్ళీ కర్మ రాసుకొచ్చింది ఇడే నీకు ఇంకా సరే కానీ నేను మళ్ళీ కొట్టినానంటే నీకు ఎవడు దిక్కొచ్చిన వాడు చెప్పుకునే భయపడినా కొడుకుని కాదు నువ్వే కొట్టు వాడు చెట్టు కింద ఏమే నాకెందుకు నువ్వే పిలిపిస్తా ఉంటావు వాళ్ళు కూడా వస్తారా అయ్యో ఒక్క నిమిషం ఆలోచించు ఒక్క నిమిషం ఉండు చెప్తున్నాను ఫోన్ ఇస్తే నీకు మర్యాద ఉంటుంది ఏమి బాధ ఏమి సరే ఒక్క విషయం చెప్తున్నాను మీరు నేను చూడు నేను మంచి లంజా కొడుకుని కాదు నేను మెంటల్ నా కొడుకుని నేను మంచి లంజా కొడుకుని కాదు నేను మెంటల్ నా కొడుకుని నేను నా బీబీ రేగిందే ఏంది మాట్లాడుతున్నావు నువ్వు లిఫ్ట్ అడిగినావు ఆడు చెప్తున్నావు ఈడు పిలుచుకోవచ్చున్నావు ఆడికి పిలుచుకోబోతున్నాను నేను సంబలం చూస్తున్నావు ఏమే సంపేదేమి ఉండదు మళ్ళీ ఏం చేస్తావు నువ్వు సంసారమే ఉంటుంది ఏంది సంసారం నాయనా నువ్వు ఏంది నాయన నాకు అర్థం కాలే సరే ఒక్క పని చేస్తాం చెట్టు దగ్గరికి వెళ్దాము చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము ఏంది చెట్టు అంటావు చెయ్యేస్తావు పిసుకుతావు పక్కబో ఏంది చెట్టు అంటావు చెయ్యేస్తావు పిసుకుతావు పక్కబో బాబు దయచేసి మీరు రాసి లెక్కున్నారు ఉన్నా ఏం చేయమంటావు ఏదన్నా అడ్రస్లు వేసుకోండి తిరగాలేసుకోండి సమీ పిల్లడు అర్థం కాదు నాకు ఏంది బాబు నువ్వు సమీ నేను అర్జెంట్ పని మీద వెళ్ళాలి ఏదో లిఫ్ట్ అడిగినావు ఇచ్చాను నీకు నాకు ఇల్సు అయిపోయింది ఇంటి నుంచి ఏమన్నా ఉంటే పట్టుకో ఒక్క కాదు ఒక్క నిమిషము ఇంకా నేను నాది ఇంకా నేను చూడెప్తున్నాను ఇంకా ఒక గంట సేపు అలా ఇది బాగుంది కదా చెట్లు అవన్నీ ఏం చేస్తాం పోయి వెళ్దాం చెట్ల దగ్గర ఏం చేద్దాం వెళ్ళి పూలు రాలుతాయి బాబు పోయిరా లేదు ఫస్ట్ వెళ్ళిపోయింది నేను ఇంకా సీరియస్ అవుతా నేను ఖచ్చితంగా చెప్తున్నాను సీరియస్ గానే అవు కొద్దిగా ఏమి నకరాలు చేస్తున్నావా ఏమన్నా సీరియస్ గానే అవు నకరాలు చేస్తున్నావా ఏమన్నా నువ్వు ఏం చెప్తా అంటే అనుకుంటున్నా నాయన ఏడ దొరికినావు నువ్వు కాదు వెళ్దాము వాడు ఎవడు నన్ను తేడా అంటాడు ఎవడోడు యూస్లెస్ వెళ్ళ నా కొడుకు నన్ను తేడా అంటాడు నిన్ను చూసి ఏ ఫస్ట్ పోతావా లేదా లైట్గా చెయ్యదు నువ్వు చెప్తున్నాను ఇంకా నీకు కంపల్లో ఇసురుతా నీకు లైట్గా ఫస్ట్ వెళ్ళి లైట్గా బాబు వాడు నన్ను వాడు నిన్ను చూసి నన్ను తేడా నా కడుకుంటాను వాడు ఎవడోడు పోయినోడు రుచి నీ ఫ్రెండ్ ఎవడు కాదు రుచి చూడు రుచి చూసిన తర్వాత నువ్వు ఏమన్నా మాట్లాడు లడ్డు లెక్కున్నావు బండ తీసుకొని ఏమి నువ్వు వాడు ఎవడు నన్ను అంటాడు వాడు నిన్ను చూసి నన్ను అంటాడు తేడా నా కొడుకు అంటాడు వాడు నాకు ఎవడు యూజెస్ వెళ్ళు నా కొడుకు ఫస్ట్ బా ఏ ముట్టుకున్నా ఇసుకుతా నువ్వు సీరియస్ కాదు ఎందుకు పిలుస్తాను సీరియస్ కాదు పిలిపిల్లా ఎవరిని ఉండు ఫోన్ చేస్తా ఉండు అవుతారా తింగుతావా ఎంత వాడు ఉన్నా ఎవడో నాకు తెలియదు కానీ నువ్వైతే నిజంగా దో ఫస్ట్ వెళ్ళిపోయి సురత రాయి నేను నువ్వు నన్ను కొడితే అది నిజంగా నీకే నష్టం వెళ్ళిపో వెళ్ళిపో
తీసుకు వెళ్ళిపో. నేను ఆ డ్రాప్ చేస్తానా నిన్నని? కాదు డ్రాప్ చేయండి. కాదు కాదు ఒక్క నిమిషం. ఉత్తరం దింగతో ఉంటా ఉత్తరము. కాదు పోనీ అక్కడే డ్రాప్ చేయండి నన్ను. ఆడు లిఫ్ట్ అడిగినాడు పిలుచుకొచ్చినా ఇడికొచ్చి సతాయిస్తాడు. ఏదో అనయా డ్రాప్ చేయమని అడిగా. డ్రాప్ చేయమని అడిగా. డ్రాప్ చేసిన దానికి అంత ఇప్పుడు ఏదో పిలుచుకొచ్చి ఏమంత అవులా సొంత నువ్వు ఉండండి. ఏ ఇంకా నీకు పడతా ఇంకా నేను చెప్తానా నీకు మంచి మాట చెప్తారు అనా అడిగా లిఫ్ట్ ఆడన్నాడు ఈ వరకు పట్టుకొస్తాడు మా పని ఎంత ఎంత వేస్ట్ చేసుకున్నావు నీకేందో పని కానిచ్చుకుందాం ఎవడెక్కించుకుంటాడు నా కూడా లిఫ్ట్ అడిగి ఇచ్చిన నేను ఏదో పని మీద నువ్వు ఎవరు నువ్వు సంబంధం లేదు ఎవరో తెలుసు నాకు వెళ్దాము ఎడ చెట్ల కింద కూర్చుని మాట్లాడదాం పిచ్చుకుతాడు పోదామంటాడు చెట్లలోకి ఏమోనా కొద్దిసేపు వస్తే అయిపోయా కదా లిఫ్ట్ ఇచ్చినాడు మళ్ళీ ఏడాడు పట్టుకొస్తాడు ఏం పది నిమిషాలు అన్న అంతే కదా పది నిమిషాలే కదా బాబు నా మంచితనాన్ని మంచితనంగా తీసుకున్నాను నా పది నిమిషాలే కదా నా ఏంది రా నువ్వే సొగిల్ల మంచిగా ఏంది రా నువ్వే సొగిల్ల మంచిగా ఏంది ఏంటి పట్టుకొచ్చినా నాకు వీడి వరకు అంటే అన్న వాళ్ళ ఇల్లు ఉంటే వెళ్దాంలే బీగాలు ఇస్తావు ఇవ్వ నువ్వు కాదు ఉండు ఓయ్ 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 ఓయ్.